హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కనుక కురుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ మరొకసారి రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఒక పక్క ఏడాది దేశంలో ఋతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, అస్సాం, బీహార్తో పాటు ఏపీ, తెలంగాణలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అలాగే జార్ఖండ్ ప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే, బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమే ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఏపీకి సంబంధించి చూసుకుంటే యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావం వల్ల అనకాపల్లి, కాకినాడ, కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలో అయినటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, నంద్యాల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, విశాఖ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, శ్రీ సత్యసాయి జిల్లాలు, వాటితో పాటు వైఎస్ఆర్ అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడబోయే ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో అయితే కనుక రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. 35 నుంచి 45 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని, అలాగే మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక సూచిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో కూడా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గడిచిన 24 గంటల్లో వనపర్తి జిల్లాలో రేవల్లిలో అత్యధికంగా 9.60 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లయితే తెలిపింది. మరో 3-4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.